वीडियो మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లైక్ చేయండి। హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫోన్ పే హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి లేకపోతే దానిని ఎలా హైడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే చెప్తాను। మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి। సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే ఫోన్ పే హిస్టరీని అయితే డిలీట్ చేయడానికి ఎలాంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట। ఒకవేళ మీరు అప్డేట్ చేసినా కూడా మీకు డిలీట్ ఆప్షన్ అయితే రాదన్నమాట, ఎందుకంటే హిస్టరీని డిలీట్ చేయడానికి మనకు ఎలాంటి ఆప్షన్ అయితే లేదు। కాకపోతే మీరు హైడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట। ఎలా హైడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను। సింపుల్ గా మీరు హిస్టరీ దాని మీద క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మంత్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఏ మంత్ మాత్రమే మీకు కనబడాలనుకుంటారో లేకపోతే హైడ్ చేయాలనుకుంటారో దాని మంత్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి। సింపుల్ గా నేను ఒక మంత్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను। సింపుల్ గా ఇక్కడ మీరు అప్లై మీద క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసిన వెంటనే మిగతా ఏదైతే మంత్స్ ఉంటాయో అవన్నీ మీకు హైడ్ అయిపోతాయి అన్నమాట। కాకపోతే ఇక్కడ మీకు ఓన్లీ ఒక మంత్ మాత్రమే ఇక్కడ మీకు హిస్టరీ అనేది కనబడుతూ ఉంటుంది, లేకపోతే మీరు 2 మంత్స్ ఇది హైడ్ చేయాలనుకున్నా హైడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట। ఓన్లీ మిగతా అన్ని మీకు హైడ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట। మనకైతే ఇంకా ఫోన్ పేలో అయితే ఎలాంటి ఆప్షన్ అయితే రాలేదు హిస్టరీని డిలీట్ చేయడానికి। సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా అయితే హైడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట। ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను మీకు రిప్లై ఇస్తానన్నమాట। ఐ హోప్ ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి।